హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం అయితే ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చామన్నమాట. అది ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ ప్లేస్ చూస్తే అందరికీ అర్థమైపోతుంది ఇది ఎక్కడో. మీకు అందరికీ తెలిసిన ప్లేసే, ఒకసారి చూడండి. మీ అందరికీ తెలిసిపోద్ది ఈ ప్లేస్ చూస్తే మనం ఎక్కడ ఉన్నామన్నది. మనం అడ్డదిగల్లో ఉన్న మట్టిగడ్డ చెరువుకి అయితే వచ్చామండి. చూడండి, ఇది మట్టిగడ్డ చెరువు అన్నమాట. ఇది ఒకవైపు నుంచి మనం చూస్తున్నాం. మట్టిగడ్డ చెరువు చాలా బాగుంటుంది, చాలా మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ మట్టిగడ్డ చెరువులో. చూడండి, ఇంకా ఈ మట్టిగడ్డ బ్యారేజ్లో నేను ఇంకో వైపు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ చూడండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఇది సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. వాటర్ అంతా తగ్గిపోయి పక్కన అవతల చిన్న చిన్న తీవుల్లాగా ఉంటాయన్న, అక్కడికి వెళ్ళి మనము భోజనం కానీ ఏం తెచ్చుకున్నా కూడా ప్రశాంతంగా వెళ్ళి తినొచ్చు. ఇది అడ్డదిగల్లో మట్టిగడ్డ చెరువు అంటారు దీన్ని, మట్టిగడ్డ బ్యారేజ్. ఆ బ్యారేజ్ కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వ్యూస్, మంచి మంచి అందాలు నేను చూపిస్తున్నాను కాబట్టి దయచేసి వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియో మీరు చేసిన లైక్ వల్ల మీకు ఏ నష్టం రాదు, కానీ నా వీడియో గ్రో అవుతుందా. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీకు మంచి అందాలను నేను చూపిస్తున్నాను, మంచి అందా ఇంకా ఇంకా మంచి అందాలను నేను చూపించబోతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో ఎండింగ్లో నేను ఒక పజిల్ ఇస్తాను. ఆ పజిల్కి ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళకి నేను 2 GB డేటా ఫ్రీగా వేస్తాను అన్నమాట. వాళ్ళ నెంబర్ పెడితే చాలు కామెంట్ సెక్షన్లో, వాళ్ళకి 2 GB డేటా అనేది నేను ఫ్రీగా విత్ ఇన్ వన్ మినిట్లో నేను వాళ్ళకి 2 GB డేటా అనేది వేయడం జరుగుతుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్లీజ్ ఎవరు కూడా వీడియో స్కిప్ అయితే చేయొద్దు. వీడియో ఎండింగ్లో నేను ఒక పజిల్ ఇస్తాను. ఆ పజిల్ ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి 2 GB డేటా అనేది ఒక 1 మినిట్లో ప్రొవైడ్ చేస్తాము. చూడండి మీరు. ఇంకా నేను ఈ మట్టిగడ్డ చెరువుని అయితే నేను చూపించబోతున్నాను. చూడండి ప్రతి ఒక్కరు కూడా, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇది చూడడానికి. బ్యారేజ్ అటు సైడ్ తిప్పిది ఉన్నాను ఇప్పుడు బ్యారేజ్ని. మొత్తం ఈ వర్షాకాలం వల్ల వాటర్ అంతా నిండిపోయి అలా కనిపిస్తున్నా. ఆ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా, ఈ చిన్న చిన్న దిగుళ్ళ ఉంటాయి. అక్కడికి మనం ఈ సమ్మర్ వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళి పార్సిల్ ఏదైనా తినే వస్తువులు కానీ పట్టుకెళ్ళి ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా తినొచ్చు అన్నమాట. మంచి గాలి కూడా వీస్తుంది ఇక్కడ, మంచి గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది బ్యారేజ్. ఇదన్నమాట, ఇదంతా బ్యారేజ్ అన్నమాట. చూడండి వాటర్ ఎంత బాగుందో, చాలా ఎక్కువ వాటర్ ఉంది. మొత్తం చుట్టుపక్కల అంతా ఉండాలి, మధ్య మధ్యలో దీవిలు ఉన్నాయన్నమాట. ఈ ఎంత జనాలు ఉన్నారు, బాగుంది, ప్రశాంతమైన గాలి వేస్తుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చాలామంది ఇక్కడికి చూడడానికి వస్తూ ఉంటారు, మీరు కూడా రావచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఇంకో వైపు ఇలాగే వెళ్తుంది వాటర్ ఈ బ్యారేజ్ వదిలేసిన తర్వాత. ఇంకా అందమైన లొకేషన్స్ మీకు చూపిస్తాను. చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి అందాలను మీకు నేను పరిచయం చేస్తాను. ఇటు సైడు మన విలేజెస్లో ఉన్న మంచి మంచి అందాలు కూడా నేను మీకు పరిచయం చేస్తాను, చాలా బాగుంటాయి. ఎంత వ్యూస్ అన్నీ చాలా చూడడానికి ప్రశాంతంగా, మనం వచ్చి ఎంజాయ్ చేయడానికైనా కూడా, మనము పార్టీలు అని ఏం చేయడానికైనా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ అన్నమాట అన్నమాట అన్నప్పుడల్లా మా ఫ్రెండ్ ఒకడు ఈ అన్నమాట నా ఊత పదంలో వచ్చేసింది అన్నమాట. దానివల్ల నా ఫ్రెండ్ ఒకడు కలిసినప్పుడల్లా అన్నమాట అన్నమాట నన్ను ఏడిపిస్తున్నాడు. అది నా ఊత పదం అనుకుంటా అన్నమాట. అది మనం కట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఎంత కట్ చేయడానికి ట్రై చేసినా కూడా అది వచ్చేస్తుంది ఆ అన్నమాట అనే పదం. సరే ఏదైతే ఏమైంది, కాకపోతే మన అది మన ఊత పదం అనుకుందాం. ఇంకా చూడండి చాలా బాగున్నాయి లొకేషన్స్, వాటర్ కూడా చాలా బాగుంది. ఇదంతా మట్టిగడ్డ చెరువు అంటారు దీన్ని. ఇది అడ్డదిగల్లో ఉంది. అడ్డదిగల దగ్గర ఇంకా అడ్డదిగలు వస్తే ఇంక ఇది మనకి కొంచెం పైకి. చూడండి ఇవి ఎంత బాగుందో,
ప్రశాంతంగా ఎంత నీట్గా ఎంత గ్రీనర్గా ఉన్నాయి. ఇది చాలా లోతు ఉంటుంది, ఇక్కడ మొసలు కూడా ఉందని చెప్తూ ఉంటారు. నిజంగానే ఉంటున్నాయి మొసలు, ఎందుకంటే మొసళ్ళు తెచ్చి వేశారని న్యూస్ తెలిసింది. ఉన్నాయి లేదా తెలియదు, కాకపోతే ఉంటాయని అనుకుంటున్నాం. ఎందుకంటే వాటర్లో ఉంది, తర్వాత ఇక్కడ చేపలు కూడా పడతారు. వాటర్ తగ్గిన తర్వాత చేపలు పడతారు, ఇప్పుడు కూడా పడతారు. కాకపోతే ఎవరు మనుషులు లేరు ప్రస్తుతానికి, ఇప్పుడు సాయంత్రం పూట ఆ టైంలో పడతారు అనుకుంటా, ఎవరు లేరు. చాలా బాగుంది లొకేషన్ చూడడానికి. ఇదంతా అటదిగల మద్దిగడ్డ ప్యారెట్. ప్రశాంతంగా జనాలు వచ్చి ఈ లొకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఈ చుట్టుపక్కల కూడా చాలా మంచి వ్యూ ఉంది, చాలా మంచి మంచి కొండలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే కింద కూడా ఉన్నారు చాలామంది తాగేవాళ్ళు, వాళ్ళు మంది తెచ్చుకొని కింద తాగుతున్నారు. మనం పైకి వచ్చాము, పైనుంచి వ్యూ అంతా చూపిస్తున్నాము. దీని తర్వాత మనం ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. ఏంటంటే అది నేను ఎప్పుడైనా అతిథిగా వస్తే వే అనేది ఏర్పడితే ఆ దీవులకు వెళ్ళడానికి కనిపిస్తున్నాయి కదా, ఒక చిన్న చిన్న దీవుల్లా ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి చిన్న వే అయితే ఏర్పడుతుంది అన్నమాట. మనం అక్కడికి వెళ్ళి ఈ నచ్చిన ఫుడ్ ఇవన్నీ డ్రింక్ పార్టీ కానీ ఏదైనా పట్టుకెళ్ళి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎవరు అడగరు అన్నమాట, ఎవరు పెద్దగ పట్టించుకోరు. మన ఇష్టం, మన నచ్చినట్టు మనం ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. వీళ్ళంతా బ్యారేజ్ చూడడానికి వచ్చిన వాళ్ళే, బ్యారేజ్ చూసి వెళ్ళిపోతున్నారు, బ్యారేజ్ చూసి ఫోటోలు దిగుతున్నారు. అందరు కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం వ్యూ అంతా చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొంచెం మంది అయితే మంది తెచ్చుకొని తాగుతున్నారు, తాగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. సెంటర్ చూపిస్తాను, సెంటర్ అయితే ఇంకా రష్ ఉంటుంది. మంగళవారం అనేసరికి పనులు సెంటర్ నుంచి బ్యాంక్ రావాలంటే చాలా కష్టం అన్నమాట, చాలా టైం పడుతుంది, అంత రష్ ఉంటుంది. చూడండి జనాలు ఎలా ఉన్నారు. సెంటర్ చూపిస్తాను. వీడియో ఎండింగ్లో నేను ఒక ఫజిల్ ఇస్తానని చెప్పాను. ఆ ఫజిల్ ఏంటంటే నేను ఒక నేమ్ ఇస్తాను, ఆ నేమ్ను బట్టి నేను నెక్స్ట్ తీయబోయే వీడియో లొకేషన్ అయితే ఆ నేమ్లో ఉంటుంది. అది కనిపెట్టిన వాళ్ళకి, కనిపెట్టి ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి 2GB డేటా అయితే ఫ్రీగా ఇస్తానని చెప్పాను. అది కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 2GB డేటా అయితే ఫ్రీగా ఇస్తాను. మరి మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్లో మనం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముక్కు అయితే ఖచ్చితంగా మూసుకుంటాం, ఎందుకంటే ఇది అడ్డదిగల నుంచి వెళ్ళే రూటు. ఈ రూట్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక భయంకరమైన వాసన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం పాటు వాళ్ళ శ్వాసన అయితే ఆపేసుకుంటారు. మీకు కూడా ఈ లొకేషన్ అయితే తెలుసుంటే కామెంట్లో కామెంట్ చేయండి, నాకు తెలుసు లేదా ఎస్ అని కామెంట్ చేయండి. ఈ లొకేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ముక్కు మూసుకొని ఈ ఎండింగ్కి వచ్చేంత వరకు శ్వాస అయితే తీసుకోరు. దారిద్రమైన వాసన వస్తుంది, కాబట్టి మనం అలా చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, వీడియో చూసినందుకు. అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి, ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్లు ఏం ఉండట్లేదు. వీడియో అయితే త్వరగా వ్యూస్ రావట్లేదు వీడియోకి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి మంచి లొకేషన్స్ మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.